సార్ సార్ ఫీలింగ్ సార్ ప్లీజ్ సార్ కొట్టండి సార్ ఇదే కదా అది ఎందుకు నా నోట్ సర్షన్ లో పెట్టారు సార్ కొట్టండి సార్ ప్లీజ్ సార్ అంత కుదరదు పైపైసం వచ్చి తీసుకో సార్ ఇంకెప్పుడు రాను సార్ సార్ ఇలా సార్ సార్ మరి ఎక్కడ పార్క్ చేయాలి సార్ క్రికెట్ ఆడే హెల్మెట్ ని బండికి తగిలిస్తావు నువ్వు సార్ ప్లీజ్ సార్ అల్లి బల్లడ కచ్చడి రాను సార్ ప్లీజ్ సార్ అంటే 200 కిలోమీటర్ల వేగంతో వచ్చే క్రికెట్ బాల్ ని ఈ హెల్మెట్ తట్టుకున్నప్పుడు 50 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే బండికి ఈ హెల్మెట్ చాలు అంటావ్ చాలు సార్ 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 వద్దు సార్ వద్దు సార్ వదిలేయండి సార్ బండి బండెక్కింది నువ్వు చేసిన సార్ 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 వద్దు సార్ ప్లీజ్ సార్ 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 ఎంత డిమా ఇస్తా సార్ వదిలేయండి సార్ సార్ ప్లీజ్ సార్ సార్ ఇంకెప్పుడు ఇలా 500 నోటు స్వతంత్రం వచ్చేసింది తమ్ముడు గాంధీజీ నేను ఒకేలా అవుతున్నాం కదా 500 నోట్ నుండి 5 రూపాయల నోట్ వరకు అన్ని నోట్లను గాంధీ నవ్వుతూనే ఉంటాడు కానీ మనమే సార్ చేతిలో ఉన్న నోటుకు తగ్గట్టుగా నవ్వుతున్నాం సార్ 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 ప్లీజ్ సార్ ఇప్పుడు వీలింగ్ చేయండి సార్ 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 ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ అదేండి సార్ ఒక వీలింగ్ భుజం మీద పెట్టుకొస్తున్నారు సార్ ఎప్పుడు చూసినా బ్యాక్ వీలోనే బండి తోలుతున్నారు అందుకనే ఫ్రంట్ వీలు తీసుకొచ్చాను బండి పుట్టేవా బండరాయి పుట్టేవా పరా సార్ 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 ఎప్పుడు చేయండి సార్ అయ్య గారికి పవన్ కళ్యాణ్ సినిమా కలెక్షన్ అవును ఏ హింసరాజు వస్తున్నాడయ్యా సార్ నమస్తే సార్ ఏంటయ్యా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఎక్కడ సార్ మనం చేయవలసిన వసూళ్లను ముసుగు దొంగలు చేసేస్తున్నారు మనం అడిగితే గుర్రుమని చూస్తున్నారు అయినా వదులుతామా వాళ్ళ దగ్గర నుంచి కూడా కొట్టేస్తున్నాం సార్ ఆ బండిని తీసుకెళ్ళడానికి మాత్రం మనిషి రాలేదు సార్ ఆర్టీ ఆఫీస్ లో ఎంక్వైరీ చేసి ఎవరిదో కనుక్కోండి నువ్వే పని చేయకు ఎస్ సార్ ఎఫిజెడ్ బ్లాక్ విత్ గోల్డ్ ఆ బండి నెంబర్ ఎంతయ్యా ఏపీ 05AU4132 అది నా సన్ బండి మీ సన్ నో పార్కింగ్ లో పార్కింగ్ చేశారండి అలాంటే ఇది సార్ ఇదే నెంబర్ ఇదే కలర్ లో అక్కడ ఒక బండి దొంగ బండి అయి ఉంటుంది సార్ ఏంటయ్యా ఈ ముసడు కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అర్థం కావట్లేదు సార్ ఈ రోజుల కుర్రాళ్ళు డాక్యుమెంట్స్ అన్ని ఆ పెట్రోల్ ట్యాంక్ కవర్ ఉంది కదా దాని లోపల పెడుతున్నారన్నమాట ఎవరో దాన్ని తీసి డూప్లికేట్ చేసుంటారు సార్ మాట్లాడుతున్నారు మీరు ఏం చేస్తున్నారంటే ఆర్సీ బుక్ లో ఉన్న నంబరు నంబర్ ప్లేట్ మీద ఉన్న నంబరు కరెక్ట్ గా ఉందా లేదా చూస్తున్నారు అంతేగాని ఇంజిన్ నంబరు చాసీ నంబరు కంపేర్ చేశారా ఇతని మాటలు వింటుంటే మనం పోలీస్ స్టేషన్ లో కాదు మెకానిక్ షెడ్ లో పనిచేయాల్సి వస్తుంది సార్ ఒక్క నిమిషం ఈ లోకంలోకి ముందుగా వచ్చింది దొంగే అవును సార్ వాడిని కనిపెట్టడానికి వెనకాలే పోలీస్ వచ్చాడు అవును సార్ అవును సార్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోలీస్ సెకండ్ ప్లేస్ లోనే ఉన్నాడు పరువు తీసాడు దొంగోడే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు హలో సార్ బండి గురించి ఒక చిన్న ఎంక్వైరీ చెప్పండి నేను నోట్ చేసుకుంటాను దీని డీటెయిల్స్ అడ్రస్ కావాలి సార్ చౌదరి నగర్ నెంబర్ 19 నెహ్రూ నగర్ నువ్వే రాజానా అవును సార్ ఏఫిజెడ్ బ్లాక్ విత్ గోల్డ్ నాదే సార్ అది నీ బండినా ఎరా బండి నో పార్కింగ్ లో పెట్టి దాన్ని తీసుకోవడానికి పోలీస్ స్టేషన్ రాకుండా అంత రాజకారం ఏంటో నీకు నేను నో పార్కింగ్ లో పెట్టానా సార్ నా బండిపై 6 నెలలు అయింది సార్ పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఇచ్చాను ఆ ఎఫ్ఐఆర్ కాపీ జెరాక్స్ కూడా మా ఇంట్లోనే ఉంది ఎఫ్ఐఆర్ కాపీ తీసుకురా సార్ ఇదిగోండి సార్ సార్ బండి దొరికిందా సార్ ఇంకా లోన్ అమౌంట్ కూడా కట్టలేదు సార్ ఆ లోన్ నేను కట్టాలా న్యూమరాలజీని చూసి చూసి కొన్న బండి సార్ ఆ బండి తీసుకున్న తర్వాత నా లైఫే చేంజ్ అయిపోయింది అవును ఇప్పుడు పెద్ద అంబానీ అయిపోయాడు బండిని సరిగ్గా చూసుకోవడం తెలియదు కానీ న్యూమరాలజీ అంట ఏ స్టేషన్ లో ఇచ్చావు కంప్లైంట్ పక్కన ఉన్న స్టేషన్ లో సార్ ఆ స్టేషన్ వెళ్ళి ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసుకుని ఆ స్టేషన్ రా అక్కడ కూడా ఫార్మాలిటీస్ ఉన్నాయి తెలుసా ఫార్మాలిటీస్ అర్థం కాలేదు అర్థం కాలేదా ఆ బస్ స్టాప్ లో ఒకడు ఒక అమ్మాయిని చంపేశాడు కదా ఆ కేసు మీద వేసే అయ్యో వద్దు సార్ అర్థమైంది ఎందుకు సార్ ప్రెస్ మీడియా రమ్మన్నారు అది కాదు సార్ ఎక్కడ ఏది కనపడకుండా పోయినా పోలీస్ వాళ్ళు ఏది కనిపెట్టలేరని విలేకరులు చింపి పారేస్తున్నారు కదా అందుకే ఫస్ట్ టైం ఒక బైక్ ని కనిపెట్టాం కదా దాంతో ఒక గ్రూప్ ఫోటో దిగి పేపర్ లో పబ్లిసిటీ ఇవ్వాలి పదండి సార్ బైక్ ని కనిపెట్టారు ఎప్పుడు దొంగని కనిపెడతారు అది కూడా త్వరలోనే కనిపెడతాం మీరు కనిపెట్టరు కదా దొంగని కనిపెట్టి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం వచ్చి ఫోటో తీసుకుని పేపర్ లో వేస్తే చాలు స్టేషన్ లో పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి కదా పోలీసులు తక్కువ చేసి మాట్లాడడమే మీ పని మేము కూడా మనుషులమే కదా ఆ బైక్ దొంగ వెనకాల ఏమైనా నెట్వర్క్ ఉంటుంది అనుకుంటున్నారా ఈ ఊహలన్నిటికీ మేము సమాధానం చెప్పలేము
ఏయనా తాగు బండిని వస్తువుల్ని పోగొట్టేసి బాగా మూత్రం తాగినట్టుగా తాగు ఒక బైక్ కోసం లోపల కూర్చోమంటావా అన్నా కూర్చోనా ఓయ్ మనన్న మనిషిని మర్యాదిస్తుంటే ఓవర్గా చేస్తున్నా ఇప్ప పగిలిపోతే మేము అంటార్ గిటికలోనే ఐస్ క్రీమ్ తినాలం ఆఫ్ లుంగి మడత పెట్టి కడితే ఆఫ్ బాయ్కి తెలుస్తుందా ఏంటి చెప్పు టుమారో మార్నింగ్ న్యూ బైక్ లో న్యూ గెటప్ లో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అది చూసి అందరూ దడదడలాడిపోవాలి అంతే నువ్వు ఒక మనిషివి మైసూర్ దగ్గరికి మాట్లాడవయ్యా గొప్పోడని అందరూ సలహాలు ఇస్తున్నా మూసుకొని కూర్చో రుద్ర ఎక్కడ ఉన్నాడు అక్కడ బాత్రూమ్ లో ఉన్నాడు రుద్ర ఏయ్ రే రుద్ర ఏయ్ ఎవర్రా ఆ నువ్వా ఏంట్రా పొద్దునే బాత్రూమ్ కూడా పోయకుండా చిన్న పని ఉంది బండి కావాలి ఏయ్ పోలీస్ కాల్ ఎక్కువ ఉందిరా నువ్వు అక్కడికి పోలీస్ వాళ్ళకు భయపడుతున్నట్టు బాగా యాక్ట్ చేస్తున్నావే ఇదిగో ఉన్నాయి చూడు వీట్లో ఏదో చూసుకో ఏయ్ నేను ఏమైనా టీచర్ పని కడుతున్నానా పవర్ బైక్ చూపించరా కవాసిక్ అవెంజర్ 65 సిసి ఎక్కడ ఉంది బెంగళూరులో ఉంది కొట్టేనంటే ఎటకారం అయింది ఇప్పుడునో చూపించు R135 ఇదిగో ఫ్లైట్ లో వచ్చినా గానీ పట్టుకోలేరు FCZ 350 సిసి బుల్లెట్ రాకెట్ కంటే వేగంగా వెళ్తాయి ఏయ్ రేయ్ ఈ బండి జరిపోతుంది ఈ బండిని సెలెక్ట్ చేసుకున్నావా అయ్యో చూడడానికి మామూలుగా ఉన్నా పర్ఫార్మెన్స్ కి సరిగ్గా ఉంటది రేయ్ డాడ్ గిఫ్ట్ అన్నగా వేస్తారు నువ్వేంది గాడ్ గిఫ్ట్ అన్నేస్తున్నా బండి కొనడానికి నీ బాబు డబ్బిచ్చాడా ఏదో దేవుడు కర్ణించాడు గాడ్ గిఫ్ట్ అని ఎత్తికించకుండా బండి తీసుకొని పో ఎటగారానికి తక్కువ లేదు పద పద చాలా రోజుల తర్వాత వచ్చాను ఎట్టి పరిస్థితుల్లో గురి తప్పకూడదు మన ఏరియా పక్కన గణపతిరావు స్ట్రీట్ లో అన్న అన్నతోనే ఆడుకొని అన్నకు నామం పెట్టి
వెళ్ళిపోయాడన్నా. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆమ్లెట్ లో పేపర్ ఎక్కువ అయిద్దని. స్కెచ్ కొత్తగా ఎవరినైనా జాయిన్ చేశాడా? లేదన్నా, మన దగ్గర పనిచేస్తుంటే నలుగురు ఐదుగురే. ఏదన్నా సమస్య అన్నా? మన ఏరియా జనా దగ్గర నుంచి ఎవరు ఐటమ్ తీసుకెళ్లారా? ఏంటన్నా నువ్వు అనేది? మన వాళ్ళ దగ్గర కూడా సరా. ఏమంటున్నావు? మన ఏరియాలోనా? చంపి పడేయాల్సింది నా కొడుకుని. మన ఏరియాలో దొంగ నా కొడుకు. ఎవడన్నా? మన ఏరియాలో చైన్ స్క్రాచింగ్? మన ఏరియాలో చైన్లు కొట్టేస్తున్నారా? మన వాళ్ళ ఏంటి ఛాన్స్ లేదన్నా? ఎప్పుడు జరిగిందన్నా? మనోడు కాదన్నా. ఎన్ని సౌర్లు ఏ ఏరియా దొరికాడంటే కైమానే. ఒక నిమిషం అడిగి చెప్తానా బాయ్. వాపస్ ఫోన్ కొడతాం బాయ్. ఉండనా, అడిగి చెప్తాను. దొరికాడంటే కైమానే. చెప్పనా? ఊళ్ళో మన వాళ్ళందరినీ కనుక్కున్నాను రా. అందరూ పాత వాళ్లే పనిచేస్తున్నారు, కొత్తగా ఎవరు జాయిన్ అవ్వలేదట. ఏమంటున్నావు? రే వదిలేరా, కాలేజీ కుర్రాళ్ళ దగ్గర డబ్బులు లేక ఇలా చేసుంటారు. అవన్నీ నా కోటలోకి రావు. వాడు కాలేజీ కుర్రాడు కదన్నా, పక్క కేడీ నంబర్ వన్. బైక్ లో ఎన్ని విన్యాసాలు చేశాడో తెలుసా? నాకు మనశాంతి లేకుండా చేశాడు. వదిలేరా, మందు కొట్టే నోరు దొంగతనం చెయ్యి ఊరికే ఉండదు. ఏదో రోజు దొరుకుతాడు, అప్పుడు ఒంగోబెట్టి కుమ్మేద్దాం. ఏంటంట తెలిసిందా? ఏంటి ఉదయాన్నే కుక్కని వెంటబడింది? ఊరుకోమా, ట్రైనింగ్కి వెళ్ళాలని రెడీయా. అన్ని రెడీగానే ఉన్నాయి. ఇవిగోనమ్మా, గుడ్లు తీసుకో. ఈ క్వార్టర్కి దాన్ని ఆమ్లెట్ చేసి టచ్చింగ్గా పెట్టుంటే ఎంత బాగుండేది తెలుసా? గుడ్డు తీసుకున్నావా? శనక్కాయలు కూడా తీసుకో. వాటిలో ఆనియన్, టొమాటో, పచ్చిమిరపకాయ వేసి తింటే ఒక ఫుల్ బాటిల్ కొట్టచ్చు. వేస్ట్ చేస్తున్నావు. నువ్వు పోలీస్ అయిన వెంటనే ఈ మనిషిని తీసుకెళ్లి లోపలవి. ఎప్పుడు చూసినా తాగి తందనాలు అడిగి వాగుతూనే ఉంటాడు. నీ పని నువ్వు చూసుకోవే. ఆయన ఎంత పెద్ద పోలీస్ అయినా నాలాంటి తాగుబోతు ఇచ్చే డబ్బులతోనే మీలాంటి వాళ్ళకి శాలరీ ఇవ్వాలి. ఇది పట్టుకో, ఇది పట్టుకో. ఈ మనిషి సంగతి డిజైన్ ఓకే కదా మేడం? నైస్ డిజైన్, ప్యాక్ చేయండి. థ్యాంక్స్ అండి. ఓకే, అయ్యో నా బ్యాగ్ తీసుకెళ్ళిపోతున్నారు. ఊరిని పట్టుకోండి ప్లీజ్. ఎవరైనా పట్టుకోయా? ఆ దొంగని పట్టుకోండి. తీసుకెళ్తున్నాడు, బ్యాగ్ తీసుకెళ్ళిపోతున్నాడు.
ఎవరో చెప్పు చెప్పరా అన్నా అన్నా కొట్టి చంపేకన్నా ముందు ఏ గ్రూపో తెలుసుకుందాం రే ఏం పేరు రా అనేది జపాన్ జపానా ముక్కు మీద కుద్దానా ఏ ఆపు ఏ ఏరియా రా అనేది చెప్పు ఏ ఏరియా రే దించరా ఇప్పుడు దర్వే అన్నా ఏ ఏరియా నో చెప్పరా గాంధీనగర్ గాంధీనగర్ ఒరేయ్ పిచ్చోడా అక్కడున్న సాయిబాబా గుళ్ళో దండం పెట్టుకుని విభూది పూసుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు నువ్వు ఐటమ్ కొట్టాలంటే పబ్లిక్ దగ్గర కొట్టరా ఎందుకు మా దగ్గర కొడుతున్నావు మీ దగ్గర కొట్టేస్తేనే సేఫ్టీ ఏంటి సేఫ్టీనా పబ్లిక్ దగ్గర కొట్టేస్తే వాళ్ళు పోలీస్ దగ్గరికి వెళ్తారు మీ దగ్గర కొట్టేస్తే వెళ్ళరు నీ కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా మేం కష్టపడి శ్రమించి కొట్టేశాంరా చావు ఇంట్లోనే శాంతి పూజ కావాలా నీకు యాదవ चूस्ते चुनाव చెప్పేను కదరా బాగా చదువుకున్నవాడు ఏంటిరా వీడి క్లాస్ పెడుతున్నావు లేపేకున్నా టై వాడిని చూసుకుంటరా ఏండి నువ్వు రారా జన చెప్పండి ఏందుకు నేను చేస్తారు పాలిస్తారా రై ఆగరా నువ్వు ఎన్నేళ్ళుగా ఈ పని చేస్తున్నావు ఎందుకు అడుగుతున్నా అడుగుతున్నాను కదరా పది పదిహేను ఏళ్ళకి చేస్తున్నాను అందులో నేను నీకు ఎన్నేళ్ళు ట్రైనింగ్ ఇచ్చాను రెండేళ్ళు ఇచ్చావు దీని కోసం క్యాంపస్ ఇంటర్వ్యూ పెట్టి మనిషిని తీసుకోవాలా ఏంటి రై మూసుకొని వెళ్ళరా మూసుకోమంటావ్ జన నురారా చెప్పేది వినరా మాతో జాయిన్ అవుతావా నువ్వు కొట్టే ఐటమ్కు తగ్గట్టు డబ్బులు డైరెక్ట్ గా పబ్లిక్ దగ్గరే కొట్టేయచ్చు రక్షించడానికి మేము ఉంటాం పోలీసులకు దొరికిన తీసుకురావడానికి మనుషులు ఉన్నారు पानी चंपी पाते वदा सूपर रा రేపటి నుంచి నీకు ట్రైనింగ్ రా ఒక్క అమ్మాయి మెళ్ళో చైన్ ఉండకూడదు స్టార్ట్ చేయండి రా ఒక్క ఒలింపిక్ తప్ప బంగారం ఎక్కడున్నా కొట్టేలరా అలా ముందుకెళ్ళి కుడి పక్క తిరగండి స్ట్రీట్ లో ఎంతమంది నడిచెళ్తున్నారో చూడు
ఆరుగురు లేడీస్ అన్న. రేయ్ ఎక్కడ చూస్తున్నావురా? అందరూ అమ్మాయిల మెడ కిందే చూస్తారు, కానీ మనం కరెక్ట్ గా మెడనే చూడాలి. రేయ్ పావు తెంపేద్దామా? తెంపేద్దామనా? రే అయ్యా కొట్టేస్తారా ఏంటి? అందరూ చిన్న పిల్లలరా, మన టార్గెట్ ఎప్పుడు ముసలవాళ్లే. వాళ్ళ మెళ్ళో తెంపితే పరిగెట్టలేరు. అలా ముసలోళ్ళు లేకపోతే ఆంటీల్ని చూడాలి, వాళ్ళ చేతిలో పిల్లలు ఉన్నారా అని చూసుకోవాలి. చైన్ తెగ్గానే వాళ్ళ శ్రద్ధ ఆ పిల్లల మీదే ఉంటుంది, చైన్ మీద ఉండదు. పిల్లలు గనక లేకపోతే సారీ కట్టుకున్న వాళ్ళని చూడాలి, చీరలో ఉంటారు కాబట్టి స్పీడ్ గా పరిగెత్తలేరు. పొరపాటున చుడిదార్ వేసుకున్న అమ్మాయి దగ్గర మాత్రం కొట్టేయాలని చూడకు. మన విషయాలు మూడే మూడు, ముసల్దై ఉండాలి, చీర కట్టుకోవాలి, పిల్లల్ని ఎత్తుకోవాలి, బొర్రలో పెట్టుకో. బంగారం రేటు 1 గ్రాం ధర 4,000 రూపాయలు, 1 సెవరన్కి 32,000 రూపాయలుగా అధికమించింది. ఇది ఎన్నడూ లేనంత పెరుగుదల. అన్న ముసలావిడ వెళ్తుంది, నేను వెళ్ళి చేయి తెప్పేనా? రేయ్ ముసలి చేయి తెప్పేస్తావు, ఆ తర్వాత తిరుగుతుంది. మేము అక్కడ చూడు, కెమెరా ఉంది. ఇలాంటివి ఏరియాలో 4 కెమెరాలు ఉన్నాయి, అన్నిట్లో మనం రికార్డ్ అవుతున్నాం తెలుసా? ముందుగా దొంగతనం చేసేటప్పుడు సీసీటీవీ కెమెరా వైర్స్ కట్ చేయాలి. అదేనా చేస్తాను. మూసుకొని పని చూడరా. వాడే రూట్, వాడు రూట్ చెక్ చేసి ఓకే అన్న తర్వాతే ఐటమ్ కొట్టాలి. అర్థమైందా? ఎంగరదవా, నీ మొహం కెమెరాలో పడతరా? అందరూ మనవాళ్లేరా? రే రేపు సండే కదా, అందరూ ఎంజాయ్ చేయండి. అన్నా రేపు ఒంటరిగా పనిలోకి దిగుతాను. ఒంటరిగా వెళ్ళి జించేస్తావు? ఇంకా ట్రైనింగ్ పూర్తి కాలేదు, రానోడికి వయగారు కావాలట. ఈ ట్రైనింగ్ అంతా చాలు. సండే రోజు పని చేయకూడదురా, రిస్క్ ఎక్కువ ఉంటుంది. వాడేదో మందు కొట్టి వాగుతున్నాడు, నువ్వు చెప్పక్కర్లేదా? తెంపుదామని డిసైడ్ అయ్యాక సండే అయితే ఏంటి, మండే అయితే ఏంటన్నా? రే ఆ బోర్డు ఇలాగే. రేపు సండే, సిటీలో జనం ఎక్కువ ఉండే చోటు ఒకటి బీచ్, రెండోది షాపింగ్ మాల్. బీచ్ లో 10 మంది దగ్గర పోలీసు ఉంటాడు, అక్కడ పని చాలా రిస్క్. మన టార్గెట్ మాల్ మాత్రమే. సిటీలో మాల్స్ అన్ని చూస్తే 5-6 ఉంటాయి. ఒకటి ఈ ప్లేస్ లో ఉంది, ఫోరం మాల్. ఇంకోటి అంత పెద్దది కాదు, స్కైవాల్. మూడోది దాని పక్కనే ఉన్న అవిరమి మాల్. నాలుగోది ఇదిగో ఇక్కడ ఉందిగా ఎక్స్ప్రెస్ మాల్. 5వది పైన ఉన్న ఫినిక్స్ మాల్. 6 హైవేలో ఉన్న స్పెన్సర్.
ఏడోది ఇదిగో సిటీ సెంటర్ ఈ ఏడు మాల్స్ లో ఇక్కడన్న ఫోర్ మాల్ వద్దు ఎందుకంటే ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంది స్కై వాక్ ఆల్రెడీ మనం పని చేసేసాం ఇక చేయకూడదు అట్లీస్ట్ వన్ మంత్ గ్యాప్ ఇవ్వాలి పోలీసులు వాచ్ చేస్తూ ఉంటారు అందుకని అక్కడ వద్దు ఈ యొక్క అభిరామ్య మాల్ మన స్కెచ్ పిల్లలు అక్కడే చేస్తున్నారు అక్కడ మనం చేయకూడదు చేస్తే వాళ్ళకి మనకి గొడవ అవుద్ది మరి స్పెన్సర్ మాల్ అయ్యయ్యో మీ కాలానికి ఓకే అక్కడికి ఇప్పుడు జనాలు రావట్లేదు జనాలు రాని చోట మనకేం పని తర్వాత చెప్పనా ఇక్కడున్న ఫీనిక్స్ మాల్ కిందన్న సిటీ సెంటర్ రెండు చాలా దూరం అక్కడ పనిచేసి తిరిగి మనం రావడానికి రెండు గంటల పైనే పడుతుంది ఐటమ్ చేతిలో ఉంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది అయితే సేఫ్ అయిన ఒకే ఒక ప్లేస్ ఇక్కడున్న ఎక్స్ప్రెస్ అవెన్యూ మా టీమ్ లో ఇప్పుడిప్పుడే నువ్వు వెతుకుతున్నావు అందుకని నీ పని అక్కడే చెయ్యాలి అర్థమైందా లేదన్నా రేపు బీచ్ లోనే పనిలో దిగుతాను హయ్యర్ ఆఫీసర్స్ ఏరియారా చాలా రిస్క్ రా నువ్వెప్పుడు ఇంతేనా అదంతా నేను చూసుకుంటాలే మ్యాటర్ చెప్పు ఆరెంజ్ కలర్ చీరలో వస్తుంది కదా ఆవిడే టార్గెట్ సరే రే ఒక నిమిషం లైన్ లో ఉండు ఇదిగో రూట్ వచ్చాడు అన్నా లాస్ట్ లెఫ్ట్ క్లియర్ రే లాస్ట్ లెఫ్ట్ క్లియర్ అట ఓకే కదా పడితే ఒక ఆవిడ దగ్గర చైన్ కొట్టేసేటప్పుడు ఫిగర్ని చూసి ఫ్రీజ్ అయిపోయాడన్నా మనలాంటి వాళ్ళు అమ్మాయిలు చూడకూడదురా అమ్మాయిలు చూసేలాగైతే ఈ ఫీల్డ్కి రాకూడదు ఒక కుక్క తరిమినందుకే ఎంతలా భయపడిపోయాడు చూడరా వాడు మహాభారతంలో అర్జునుడికి చిలక మెడ ఎలాగైతే కనిపించిందో అదే విధంగా మనకి అమ్మాయిల మెడ మాత్రమే కనిపించాలి ఏంది అర్థమైందా భలే చెప్పేవరా మామ పంతొమ్మిది ఇరవై ఇరవై ఉన్నాయి తీసుకువెళ్ళు ఆగు కస్టమర్లు లేకపోతే ఆ సిలిండర్ ని తీసుకువెళ్ళి హోటల్ కి అమ్మేసి ఒక వారం పాటు రొటేషన్ చేస్తావు చూడు ఆ పని ఇక మీదట ఇక్కడ చేయకూడదు అలాంటిదేం లేదు సార్ ఊరికి చెప్పాలని అవును ఊరికి ఎవరు చెప్పారా మా ఇంటికి సిలిండర్ వేయమని చెప్పాను వేసావా మా ఆవిడ నన్ను చెప్పు తీసుకుడుతోంది అయ్యో అలాగా సార్ సార్ ఇంటి విషయం నేను చెప్పాను నువ్వే మర్చిపోయావు సారీ సార్ సారీనా ఎంత పెద్ద గ్యాస్ ఏజెన్సీకి ఎలా ఓనన్ అయ్యాను అనుకున్నావు అంత కష్టపడ్డాను నీలాగా రెండో ఫ్లోర్ కి వెళ్ళాలన్నా కూడా లిఫ్ట్ లో పెట్టి ఒళ్ళు అలసిపోకుండా అలా వెళ్లే పద్ధతి లేదు ఐదో ఫ్లోర్ అయినా సరే ఆ కాలంలో హనుమంతుళ్లాగా భుజబలంతో తీసుకువెళ్లేవాణ్ణి రా ఏయ్ నువ్వెందుకురా నవ్వుతున్నావు అదా ఆ కాలంలో నువ్వు ఎలా మోసేవాడవో ఊహించుకున్నాను చాల
చాలా చండాలంగా ఉందిరా, కానీ నీకంటే నేను బెటర్. పోరా జపాన్ అన్న, పాదం వెళ్దాం. ఆయనంతే జపానా? రే రే రే, నాకు తెలియక అడుగుతాను. సౌత్ ఆఫ్రికాలో పుట్టిన క్రికెట్ వీరుడు జాండీ రోడ్స్ తన కూతురికి ఇండియాని పేరు పెట్టాడు. నువ్వేమో ఇండియాలో పుట్టావు, నీకెవడ జపాన్ అని పేరు పెట్టింది? అదే సార్, జపాన్ వాడు చాలా చురుగ్గా యాక్టివ్ గా ఉంటాడు సార్. దానికి నీకు సంబంధం లేదు కదా, మరి ఎందుకు? నేను చెప్పేది వినండి సార్. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసా? ఇఫ్ యూ కాన్ డూ ఎనీథింగ్, నోబడీ కెన్ డూ ఎనీథింగ్ అని చెప్పాలనుకుంటున్నారు. అయ్యో, నాలుగు రోల్ అవుతోంది, వివరంగా చెప్పు. జపాన్ వాడు వాడు ఏ పని చేయలేకపోతే ప్రపంచంలో ఎవడు ఏ పని చేయలేడు అంటున్నాను సార్. నేను అంతే సార్. సరే సరే, తప్పకుండా సైలెన్సర్ పక్కకి ఎగిరిపోయాం. సార్ 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 సార్, సిలిండర్ కింద సార్ ముద్దు పెడుతున్నారు. సిలిండర్ కి ముద్దు పెట్టానా? పోరా ఎదవా, అసిరే గాని వాడికి ఎవడ జపాన్ అని పేరు పెట్టింది? సార్, వాడి పేరు జపాన్ గా సార్, అయ్యప్ప పేరు. అయ్యప్ప అని రాసేటప్పుడు యా వదిలేసి జపాన్ జపాన్ అని తప్పుగా రాశాడు సార్. అప్పటి నుంచి వాడిని అందరూ జపాన్ జపాన్ పిలవడం మొదలు పెట్టారు. నీకెవడరా జపాన్ అని పేరు పెట్టింది, చెప్పరా? అమ్మా, ఇక్కడ సరస్వతి అని. ఏమా, గ్రౌండ్ ఫ్లోర్ అడ్రస్ ఇచ్చి సెకండ్ ఫ్లోర్ వచ్చి కూర్చుంటారా? కోపడకు బాబు, వరద నీరు వచ్చింది కదా, ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చింది, అందుకనే సెకండ్ ఫ్లోర్ కు మారాం. సరే సరే, 620. ఏంటి 620? 400 కదా. మరి 220 రూపాయలు సబ్సిడీ తీసుకుంటున్నారుగా అకౌంట్లో. 400 రూపాయలు ఉన్నప్పుడే అక్కడ ఇక్కడ అప్పు చేసి తీసుకున్నాం, ఇప్పుడు 620 అయింది. సరే సరే, ఇదిగో బాబు, కాస్త దీన్ని తీసుకెళ్లి లోపల పెట్టు, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. వంట చేయమని చెప్పలేదు. చేతులేస్తావేట్రా? లేదండి, అది ఎంటీ సిలిండర్ అనుకుని. నా నడు నీకు ఎంటీ సిలిండర్ లా కనబడుతుందా? అబ్బే, అది కాదండి. భారతి, ఎందుకు అతని మీద కోపడుతున్నావు? పాపం అతను మన కోసం సెకండ్ ఫ్లోర్ సిలిండర్ మోసుకొచ్చాడు. అతను అలా అనొచ్చా? నువ్వేం పట్టించుకో బాబు, అదో పిచ్చిది. ఇవిగో డబ్బులు తీసుకో, తీసుకో బాబు. నిన్న మా ఇంటికి వచ్చి సిలిండర్ డెలివరీ ఇచ్చినప్పుడు నా నడుం మీద చెయ్యేశావు. ఈ రోజు నేను ఒంటరిగా వస్తుంటే ఫాలో అవుతావేట్రా? నీ మనసులో ఏమనుకుంటున్నావురా? డబ్బులు తీయడానికి వచ్చావు? ఈ రోడ్లో ఎవడైనా ఉన్నాడో లేదో చూసావా? ఏటీఎం బయట సెక్యూరిటీ గార్డ్ అయినా ఉన్నాడని చూసావా? నీకే తెలియకుండా ముగ్గురు నిన్ను కసిగా చూడడం కూడా నీకు తెలీదు. ఏటీఎంలో సెక్యూరిటీ లేకపోతే అమ్మాయిల పరిస్థితి ఎలా ఉంటుందో చూస్తావా? చూడు, ఏటీఎంకి ఒంటరిగా వచ్చిన ఒక అమ్మాయి పరిస్థితి చూడు. చాలా, ఇప్పుడంతా ఏటీఎం అంటే ఎనీటైం మనీ తీయడం కాదు, అటెంప్ట్ మర్డర్ జరుగుతున్నాయి. నీలాంటి దానికి బాధ్యతగా వచ్చి హెల్ప్ చేశాను చూడు. మోహన్ చూడు, జాగ్రత్తగా ఇంటికెళ్ళు. నా మీద చేస్తావా? నేను ఎవరినో నీకు తెలియదు. ఏయ్, నన్నే కొడతావంటరా నువ్వు? రెండు గంటలు లేటుగా వెళ్ళానని ఒకడు నన్ను కొట్టాడు. ఎందుకు కొట్టావని అడిగాను. ఆడపిల్లలకి రక్షణ లేదని నన్ను కొట్టాడు. మంచోడే, నీలాంటి బాధ్యత లేని వాడిని కొట్టడంలో తప్పేంటంట? పోవే, పేజీలు పేజీలు డైలాగ్ మాట్లాడుతున్నావు విజయశాంతి లాగా. నాన్నా, వాడు చూడటానికి ఎలా ఉంటాడు? ఉండమ్మా, ఆలోచించి చెప్తాను. అవుట్ ఆఫ్ ఫోకస్ లో కనిపిస్తున్నా. ఇలా 24 గంటలు తాగుతుంటే అవుట్ ఆఫ్ ఫోకస్ లోనే ఉంటుంది. కామెడీ చేయగా, ఆ గుర్తుకు వచ్చిందమ్మా, వాడు గ్యాస్ ఏజెన్సీ యూనిఫామ్ వేసుకున్నాడు.
అసలు ఇక్కడ నీ పనేంటి? ఏసీ రూమ్ లో పని, మెషిన్ నిండా డబ్బులు. ఇక్కడ బాగా నిద్రపోవచ్చు, అందుకే ఇక్కడ పనికి వచ్చాను నేను. చేసే పని సరిగ్గా చేయడం చేత కాదు వెటకారం. కాసేపటి క్రితం ఎక్కడికి వెళ్ళావు? కాసేపటి క్రితం ఎక్కడికి వెళ్ళావయ్యా? అదే మందు కొట్టాక మత్తెక్కింది, ఇప్పుడే ఫ్రెష్ గా వచ్చి కూర్చున్నాను. డ్యూటీ టైం లో ఏంటి మందు నీకు? వచ్చే వాళ్ళ సేఫ్టీ చూడటమే కదా నీ పని. ఇంకోసారి డ్యూటీ టైం లో మందు కొట్టు. నాకు కిక్కు దిగింది, వాడు జాబ్ పోయేలా చేస్తానమ్మా. నాకు ఒక చిన్న కన్ఫ్యూజన్. ఏంటి నీ కన్ఫ్యూజన్? మొదటి రోజు నీ ఇంటికి వచ్చాడు, నీ నడుం పట్టుకున్నాడు. రెండో రోజు నిన్ను ఫాలో అయ్యాడు, ఆ కోపంలో నువ్వు వాణ్ణి కొట్టావు. వాడెళ్ళి మీ నాన్నగారిని కొట్టాడు. వాడు నీ నాన్నగారిని తెలిసి కొట్టాడా లేక తెలియక కొట్టాడా అనేది కదా నీ డౌట్. చెప్పవే, మీరు ఏ గ్యాస్ ఏజెన్సీలో సిలిండర్ కొంటున్నారు? వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ. అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది. నువ్వేనా భారతి అంటే? అవును సార్. అమ్మా, నా కంపెనీ పేరు వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ. ఈ భారత్ గ్యాస్ ఉంది కదా, దానికి ఈ ఏరియా డీలర్ని నేనే. మీ వాడేం చేశాడంటే ఈ భారత్కి పక్కనే ఒక ఐని పెట్టి భారతీ గ్యాస్ భారతీ గ్యాస్ అని అన్ని సిలిండర్ల మీద రాసి పారేసి బండి తోలేస్తున్నాడు. అడ్డమైన విధలు నాకు ఫోన్ చేసి భారతి దొరుకుతుందా భారతి దొరుకుతుందా అని అడుగుతూ ఉన్నారు. నాకేం అర్థమవుతుందంటే వాడు గ్యాసే అడుగుతున్నాడా లేక వేరే ఏదైనా అడుగుతున్నాడా అని నాకు అనుమానం వస్తుంది. ఈ విధంగా చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. అమ్మా, నువ్వు వాణ్ణి లవ్ చేస్తావో వాడు నిన్ను లవ్ చేస్తాడో నాకు తెలియదు, కానీ మీరిద్దరూ కలిసి నా గ్యాస్ పోయేలా చేయకండి. అర్థమైందా? అర్థమైంది. బయలుదేరు. నగలు ఆడవాళ్ళకి అందమే, కానీ ఆ అందం మీకే ప్రమాదంగా మారకూడదు. చైన్ జాగ్రత్తగా లోపల వేసుకో. Chip.
రోజేమో వాడు నా దగ్గర దొంగతనం చేసిన వాడి దగ్గర నుంచి నా చైన్ని కాపాడి ఇచ్చాడు. కానీ ఈరోజు అదే వ్యక్తి ఇంకొక ఆవిడ మెళ్ళో ఉన్న చైన్ని లాగేశాడు. నేను అసలు నమ్మలేకపోతున్నాను. నువ్వు కరెక్ట్గా చూసావా వాడేనా? నాకు తెలుసే. సర్లే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఒకటి రెండు మూడు నువ్వు కరెక్ట్గా లెక్క పెట్టుకోరా. జపాన్ గారు ఉన్నారా? అమ్మా, వాడిక్కడ పనిచేయడం మానేశాడు. వాడు ఎక్కడికి పోయాడో ఎవరికీ తెలీదు. వాడిక్కడ లేడు, నువ్వు వెళ్ళు. వీళ్ళకి లవ్ ఒక్కటే తక్కువ. మీ వైఫ్ దగ్గర చైన్ కొట్టేశారు, వాళ్ళని ఊరికనే వదలకూడదు సార్. అయితే ఆ విక్టిమ్ వేరే ఆడదైతే యాక్షన్ తీసుకోరా? అసలు రెస్పాన్సిబిలిటీ లేకుండా మాట్లాడుతున్నారే సార్. వాడి మొహమే సరిగ్గా కనపడటం లేదు సార్. వేరే యాంగిల్ లో సీసీటీవీ ఫుటేజ్ ఉందా? సారీ సార్, ఆ ఏరియాలో ఒకే ఒక సీసీటీవీ కెమెరానే ఉంది. దాన్ని పక్కగా ప్లాన్ చేసి ఆఫ్ చేసే చేశారు సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ ఫుటేజ్ కూడా ఆ ఏరియాలో ఉన్న వాల్ మౌంటెడ్ కెమెరా నుంచి తీసిన ఫుటేజ్ సార్. సార్ డాక్టర్ గారు లైన్ లో ఉన్నారు, హాస్పిటల్ అమ్మగారు స్పృహలోకి వచ్చారంట. నేను వస్తున్నాను. ఈ కేసు గురించి ఇన్స్పెక్టర్ దిలీప్ తో మాట్లాడాలి, ఆఫీస్ కి రమ్మని చెప్పండి. అలాగే సార్. ఎలా ఉన్నా? ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. ఇప్పుడే డాక్టర్ తో మాట్లాడాను, పర్వాలేదు, ఈవినింగ్ డిశ్చార్జ్ చేయించన్నారు. అవును, చైన్ లాక్కెళ్ళిన వాడిని నువ్వు సరిగ్గా చూసావా? వాడిని బాగా గుర్తుపట్టగలనండి. ఎంత మందిలో ఉన్నా కూడా నేను వాడిని బాగా గుర్తుపట్టగలనండి. సార్ ఫోన్. చెప్పండి. సరే, నేను హాస్పిటల్లో ఉన్నాను, వెంటనే వస్తున్నా. నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడతా. రెస్ట్ తీసుకోండి. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ సార్. మిస్టర్ దిలీప్ సార్, మిమ్మల్ని స్పెషల్ స్క్వాడ్ గా అపాయింట్ చేసి 1 మంత్ అయింది. ఇంకా సిటీలో క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది. నిన్న నా వైఫ్ కూడా చైన్ స్నాచింగ్ జరిగింది. ఏ ఇంప్రూవ్మెంట్ లేదు. ఏం చేస్తున్నారు సార్? ఇప్పుడిప్పుడు ఆ నెట్వర్క్ కి దగ్గర అవుతున్నాను సార్. త్వరలోనే ఐ విల్ రీచ్ మై టార్గెట్. గివ్ మీ సమ్ మోర్ బ్రీతింగ్ స్పేస్ సార్. ఐ కైండ్లీ రిక్వెస్ట్ యు. ఓకే, థ్యాంక్ యూ. హీస్ ద న్యూ స్నాచర్ ఆఫ్ ద టౌన్. నా వైఫ్ చైన్ స్నాచ్ చేసి వెళ్తున్నప్పుడు చాలా ఫాస్ట్గా ఎస్కేప్ అయ్యాడు. వాడి వెనుక భాగం మాత్రమే సీసీటీవీలో రికార్డ్ అయింది. ఇదొక్కటి చాలు సార్, నేను హిస్టరీ మొత్తం లాగేస్తాను. ఈ ఫుటేజ్ను మాత్రమే చాలా సీక్రెట్గా సిటీలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్స్కి ఫార్వర్డ్ చేయండి. ఎస్ సార్, ఐ విల్ డూ దట్ సార్. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్ న్యూ అబౌట్ ది స్నాచింగ్ కేస్ సార్. మామూలుగా చట్టం దృష్టిలో చైన్ స్నాచింగ్ కేస్ అన్నది ఒక మామూలు సెక్షన్ 392 కేసే. కానీ దాని వెనక ఒక అటెంప్ట్ మర్డర్ కేసున్న సంగతి ఎవరు పట్టించుకోనంటున్నారు సార్? మీరొక మామూలు పోలీస్ ఆఫీసర్గా ఈ కేసును చూడటానికి, చైన్ను పోగొట్టుకున్న ఒక మహిళ భర్తగా ఈ కేసును చూడటానికి చాలా తేడా ఉంది సార్. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్.
మీ భార్య ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని విచారించి ఇక్కడికి వచ్చాను. మాట వరుసకంటున్నాను, ఆవిడ ప్రాణానికి ప్రమాదం ఏర్పడుంటే ఎలా ఉండుండేది? ఆ విధంగానే బాధింపబడిన ప్రతి ఒక్కరికి ఉంటుంది సార్. నాకు షూటింగ్ ఆర్డర్ ఇవ్వండి సార్. ఆ గ్యాంగ్ మొత్తాన్ని కనిపెట్టి అందరినీ లేపేస్తాను. ఐ షూట్ దెమ్ టు డెత్. ఇంతవరకు జరిగిన చైన్ స్నాచింగ్ కేసులో ఎన్ని మర్డర్స్ జరిగాయో తెలుసా? 20 మర్డర్ కేసులున్నాయి సార్. ఓకే, మీరు ప్రొసీడ్ అవ్వండి. నేను మీకు రైట్స్ ఇస్తున్నాను, షూటింగ్ ఆర్డర్ చేసుకోండి. థాంక్యూ సార్. సార్, తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. సరే అయ్యా, జాగ్రత్తగా రండమ్మా. జాగ్రత్త అమ్మా, జాగ్రత్తగా కూర్చోండి. జాగ్రత్త. మమ్మీ ఇదిగో రిమోట్. మన కార్యక్రమంలో మొదటిగా పోటీ చేస్తున్న మోహన్ గారిని వేదిక మీదకి పిలుస్తున్నాం. నీకు ఎన్నిసార్లు చెప్పినానో వినవా? నేను చెప్పేది నిజం, నా ఒట్టి ఫ్రెండే. ఇలా చూడు, నీ చెప్పేది నమ్ము. నువ్వు చెప్తే నేను నమ్మాలా? పోయినసారి కూడా ఇదే కదా చెప్పావు. నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడుతున్నావు. ఇక మీద నీ మాటలు నేను నమ్మను. అందరూ మాట్లాడదాం. అట్మాస్ఫియర్ దొరికినట్టు ఉంటుంది. మామూలుగా సినిమాల్లోనే కదా ఎక్స్ట్రా జనాన్ని పిలుస్తారు. అది డైరెక్టర్ అయిన తర్వాత అన్న, నేను ఇప్పుడే ఛాన్స్ కోసం ప్రయత్నిస్తున్నా, కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్ అన్న. సినిమాని ఇలా నడి రోడ్డుకి తీసుకొచ్చేసారు కదరా. సరే ఇప్పుడు నేనేం చేయాలి? ఏం లేదన్నా, నేను చెప్పినప్పుడు వస్తే చాలు. సిలిండర్ రా అన్నప్పుడు వస్తే చాలు. తను ఒట్టి ఫ్రెండ్ మాత్రమే, ఇక నేను తనతో మాట్లాడను. నువ్వు చెప్తే నేను నమ్మాలా? ఓ అయితే వీడు మీ ఫిలిం లో నటించడానికి రాలేదు సార్? నిజంగా అతను సిలిండర్ వేసేవాడే సార్. ఏ ఏరియాలో షూట్ చేశారు సార్? నెహ్రూ స్ట్రీట్ లో సార్. ఈ అబ్బాయి నా ఇంటికి సిలిండర్ వేసేది నేను ఎక్కడ చూసారా? చూడలేదు సార్. వీడు మీ ఇంటికి సిలిండర్ లేస్తున్నాడా? లేదండి. బాగా చూసి చెప్పమ్మా. చూడలేదు సార్. ఏ ఏ రోడ్ రా, కరెక్ట్ గా చెప్పు సార్. పక్క స్ట్రీట్ సార్. సార్ ఇంట్లో నుండి వచ్చాడు సార్. చూశాను, ఇతనే సిలిండర్ వేస్తుంటాడు. ఏజెన్సీ అమ్మా? వెంకటేశ్వర ఏజెన్సీ. జపాన్ నువ్వేనా? వాడి మధ్య రావడం లేదు సార్, వాడి గురించి తెలియదు. చెప్పు. నేను ఎప్పుడు చూడలేదు. చెప్పరా, నువ్వు ఎప్పుడు మనలో చేరావు? ఈ మధ్య కొత్తగా సార్. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ పనిచేస్తున్నావు? చేస్తున్నాను సార్.
నీకు తెలిసినోడే కావాడు ఆఫీస్ రూమ్ కి వెళ్ళాడు గండి సార్ వాడికి జపాలని పేరు పెట్టినప్పుడే అనుకున్నాను చైనా పనులని చేస్తున్నాడు వాడు ఎవరు మీరు చెవిలో తిప్పుకునే బడ్సలా ఉన్నారు బడ్స్ అంత వర్త లేదు సార్ నాకు ఆ జపానికి ఒరిజినల్ ఓనర్ని నేనే వాడు ఈ విధంగా చేస్తాడని నేను ఊహించలేదు సార్ కానీ మేలిమి బంగారం సార్ వాడు అందుకే చైన్ స్నాచింగ్ చేస్తున్నాడా 916 కేడి విధవవాడు ఎన్నాళ్ళ నుంచి మీ దగ్గర పనిచేస్తున్నాడు వాడు పనిలో చేరి ఒక 3 ఏళ్ళు అయి ఉంటుంది సార్ లాస్ట్ గా ఎప్పుడు పనికి వచ్చాడు చివరిగా 1 మంత్ ముందే వచ్చాడు సార్ అడ్రస్ అడ్రస్ అది ఏంటంటే 16 గులేబా కావళి స్ట్రీట్ భీమిలేని చెప్పాడు సార్ ఇంత చేసిన వాడు అడ్రస్ మాత్రం నిజమైన అడ్రస్ ఇస్తాడా ఏమిటి అందులో కూడా ఏదో తిరకాసు ఉండే ఉంటుంది సార్ అతన్ని వెతుక్కుంటూ తరచూ ఒక అమ్మాయి వస్తూ ఉంటుంది సార్ ఆమెను విచారించండి సో మీరు వాడి గుర్తులు చెప్పలేరు అంతేగా yes sir మీరు కావాలని అబద్ధం చెప్తున్నారు నిజంగా చెప్తున్నాను నేను ఖచ్చితంగా సరిగా ఐడెంటిఫై చేయలేను ఐ మీన్ అప్పుడు నేను స్పృహలో లేను మీరు ఎవరినైనా చూపించి ఐడెంటిఫై చేయమని అడిగినా నేను ఇంకెవరినైనా తప్పుగా ఐడెంటిఫై చేస్తానేమో ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు కానీ ఎప్పుడైనా నేను మిమ్మల్ని పిలవచ్చు ప్లీజ్ కైండ్లీ కోఆపరేట్ ఓకే నమస్తే అన్న ఏంటన్న వెంటనే రమ్మన్న అంత అర్జెంట్ మ్యాటర్ ఏంటన్నా ఒక ముఖ్యమైన విషయం రా ఫోన్లో చెప్పుంటే ఓకే చేస్తుంటాగా ఫోన్లో చెప్పే మ్యాటర్ కదరా స్ట్రైట్ గా చెప్పాలి అంత ముఖ్యమైన మ్యాటర్ ఏంటి మన స్కెచ్ ఫోన్ చేశాడరా వాడి పిల్లలందరూ పనికి వెళ్ళారట కొత్త పని ఏదో దొరికిందట మన పిల్లలు ఇద్దరిని అడిగాడు నువ్వు తర్వాత వాడి పేరేంటి జపాన్ వాడిని తీసుకెళ్ళు అదే అలా ఉంచు నువ్వు స్కెచ్ ఎప్పుడు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ఏందన్నా సిగ్గుపడుతున్నావు ఒక సేటు పెళ్లికి వెళ్ళాంరా పాడు వచ్చాడు ఇద్దరం మొహం మొహం చూసుకున్నాం ఈ డైవర్స్ అయిన పెళ్ళం మొగుడు ఉంటారు కదా అలా చూసుకున్నాడు వాడు వచ్చి మాట్లాడాడురా నేను కూడా మాట్లాడేశాను మధ్యలో ఎందుకురా ఎక్కువ కదనా ఈగో ఏదో ఒకటరా నీకు అర్థమైంది కదా వెళ్ళు జై వాడు నాలాంటి వాడు కాదు కొంచెం జాగ్రత్తగా ఉండు ఒళ్ళు దగ్గర పెట్టుకో నీ చాసులన్నీ అక్కడ చూపించకరా కోసి బారేస్తారో ముద్దుగడికి నువ్వేనా లెఫ్ట్ రైట్ అట్లాంటిది ఏమి లేదన్నా ఎవడరు వాడు ఓవర్ గా సీన్ వేస్తున్నాడు అన్నా మనీ అన్న కొత్తగా పనిలో పెట్టుకున్నాడన్నా పేరు జపాన్ అన్నా నమస్తే అన్న40 పౌండ్లు మనిషిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో ఎక్కువ నగలు బుక్ చేశారు ఈ రోజు 8 గంటలకి డెలివరీ కరెక్ట్ గా 7:45 వాళ్ళు షాప్ కు వస్తారు మన వాడిని ఒకటి పంపించి వాళ్ళకి జ్యూస్ ఇచ్చి మాటల్లో పెట్టి డెలివరీ లేట్ అయ్యేలా బిల్లింగ్ హాఫ్ అవర్ టైం పడుతుంది అంతలోగా పక్కన అక్కడ ఉన్నాడు చూడు నిద్రమత్తుగాడు దాని మొగుడు అనుకుంటా నువ్వు మిస్ కాల్ ఇవ్వు మనోడు డెలివరీ ఇస్తాడు మేడం తీసుకోండి థ్యాంక్ యూ నగలు తీసుకుని బయటకు వచ్చాక దాని మొగుడు కార్ తీసుకురావడానికి పార్కింగ్ కడతాడు ఆ అమ్మాయి కూడా మొగుడుతో కార్ పార్కింగ్ కి వెళ్ళిపోతే ఏ అమ్మాయి రా కార్ పార్కింగ్ లో మొగుడుతో నిలబడేది మాట్లాడుకో అన్న నువ్వు చెప్పనా నగలు కొట్టేయడానికి 5 నుంచి 10 నిమిషాలు అవుతుంది ఆ టైంలో సీసీటీవీ కెమెరా ఆఫ్ చేసి పెట్టమను ఆఫ్ చేసేస్తా నగలు కొట్టేసి వెళ్ళేటప్పుడు పోలీస్ సెట్ చేసిన 2 కెమెరాల్లో మీరు రికార్డ్ అవుతారు ఏం భయపడకరా దాంట్లో నీ వీపే కనిపిస్తుంది మొహం కనిపిస్తుంది నగలు కొట్టేసి బయటకు వచ్చాక లెఫ్ట్ కట్ చేసి రైట్ లో తిరిగితే అక్కడ నా వైట్ కలర్ అంబాసిడర్ కార్ ఉంటుంది ఆ కార్ బ్యాక్ డోర్ తెరిచే ఉంటుంది అందులో నగలు వేసుకుని వెళ్ళిపో నేరుగా రాజేంద్ర వర్షాప్ కి వెళ్ళండి బైక్ అక్కడ పెట్టేసి డ్రెస్ మార్చుకోండి చెట్లు క్లోజ్ చేసి పక్కనున్న రైల్వే గేట్ దూకేసి మరి ఏరియాకు వచ్చే ఇదే ప్లాన్
ఓకేనా? కెమెరాలన్నీ ఆఫ్ చేసేసాం. ఆమె బ్లూ కలర్ శారీలో ఉంది. మీరు త్వరగా వచ్చేసేయండి. మన పల్లన్నీ అయిపోయాయి. పెళ్లి కొడుకు వాళ్ళ ఇంట్లో చెప్పేయండి. కార్ తీసుకొచ్చేస్తాం. పెళ్లి త్వరగా వచ్చింది. చెప్పరా అన్నా, నువ్వు చెప్పిన లేడీని చూసావన్నా? కొట్టేనా? తొందరపడింది, నువ్వేం చేయకు. చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారేమో చూడు. అన్నా, ఒక అబ్బాయి బైక్ లో కూర్చొని ఉన్నాడన్నా. వాడక్కడే ఉన్నాడా? వెనకాల ఎవరైనా ఉన్నారా? ఆ అబ్బాయి వెనకాల ఒక అమ్మాయి కూర్చొని ఉందన్నా. ఏమైంది? లోపలికి వెళ్ళి పర్చేజ్ చేస్తుండు, నేను బైక్ పార్క్ చేసి వస్తాను. అబ్బాయి వెనకాల ఒక అమ్మాయి కూర్చొని ఉందన్నా. ఎందుకు రా నవ్వుతున్నావు? ఆంటీని వదిలేసి అమ్మాయి దగ్గర కొట్టేయమంటారా? కొట్టేపోయేది ఆ అమ్మాయి రా. స్కెచ్ అన్న ఇల్లు ఎక్కడుంది? స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి. నమస్తే అన్న. అమ్మాయిలు నడ్డు పెట్టి మనం ఈ పని చేయడం కొత్తగా ఉంది. ఒక కారణం ఉంటుందిరా జనా. ఇందులో 50 ఉంది, ఖర్చులు ఉంచుకో. ఏం భయపడకరా. నమస్కారం రెడ్డి గారు. ఏం భాస్కర్, బాగుండవా? ఏదో ఉన్నావు రెడ్డి. ఎందుకు ఆట బాధపడతావో? ఇంకా 5 ఏళ్లలో పవను 50,000 కాబోతోంది. 1000 సంవత్సరాలు ఉన్న పద్మనాభ స్వామి గుడి కన్నా అక్కడున్న బంగారానికి విలువ ఎక్కువ. బాగా దాచిపెట్టు. ఇప్పుడు మాత్రం బాగానే మాట్లాడతావు. వాట్సాప్ లో వస్తువులు ఫోటోలు పంపించారు కదా, అన్ని ఇందులోనే ఉన్నాయి. అబ్బా
వీళ్ళ లీటర్ని కనిపెట్టడమే మన ఏకైక లక్ష్యం. లేటెస్ట్ పిస్టల్ రా ఫట్టని ఏసే భయపడిపోయావా? భయపడకు. ఏమిటి విషయం? మీరు ఎక్కడికైనా పని మీద బయటికి వెళ్తారని నేను త్వరగా వచ్చానండి. సరే కూర్చో. నేను నగలు కరెక్ట్గా ఉన్నా లేదా చూసుకోండి. సరిగ్గానే ఉంటాయి. ఎలాగయ్యా తాకుండా చూడకుండా చెప్తున్నారు? నీకు నేనంటే భయం, నాకు నీ మీద ఉన్న నమ్మకం. కరెక్ట్గానే ఉంటాయి. అయ్యా నేను పొద్దున వీటిని మీరు 10 లక్షలకు అమ్మారు, సాయంత్రం నేను 3 లక్షలు కొనుక్కొచ్చాను, మీకు 7 లక్షలు లాభమయ్యా. అన్నీ ఒక రీసైకిలే. ప్లాస్టిక్ సామానుకే ఉన్నప్పుడు బంగారానికి ఉండదా? ఇచ్చేవాడి దగ్గరే పుచ్చుకోవాలి. నీకు చేరవలసింది చేరుద్ది. నాకు దానిలో అనుమానం లేదయ్యా. ఇంత ముందులాగా వ్యాపారం చేయలేకపోతున్నావయ్యా. అన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు ఉంటున్నాయ్యా. పిల్లలందరూ చాలా కష్టపడుతున్నారు. తీరాలి, ఎందుకంటే ఒక దేశం యొక్క ఎకానమీని బంగారాన్ని బట్టే తీర్మానిస్తారు. నా కొట్లోంచి వెళ్లే బంగారం ఎక్కడికైనా వెళ్తుంది, కానీ సాయంత్రానికల్లా అది నా ఇంటికి చేరాలి. 8 గంటలే దానికి పర్మిషన్. వస్తానయ్యా. ఓకే సార్. అమ్మగారు ఎలా ఉన్నారు? అబ్జర్వేషన్ నుంచి నిన్నే కళ్ళు తెరిచింది. హాస్పిటల్ ఖర్చులకి డబ్బులు కావాలంటే అడుగు. తప్పకుండా సార్. తర్వాత మన ప్లాన్ ఎలా కొనసాగుతోంది సార్? వీళ్ళు కొట్టేసేది చేయలు మాత్రమే కాదు, బల్కా కొనే నగల్ని వీళ్ళు స్కెచ్ వేసి పబ్లిక్ దగ్గర కొట్టేస్తున్నారు. పెద్దన్న రెడ్డి అని ఇలా ఒకరి తర్వాత ఒకళ్ళు చేయి మారి చివరిగా ఒకే ఒక్కరి దగ్గరికి వెళ్తాం సార్. నిజమా? ఆ వ్యక్తి ఎవరంటే అగర్చంద్. ఏమైందయ్యప్పా? వీళ్ళలో ఒక్కడిని కూడా ప్రాణాలతో ఒక్కలు కొడుతు సార్. డోంట్ వరీ, నేను చూసుకుంటా. రిలాక్స్. ఓకే సార్. యూ టేక్ కేర్. ఓకే సార్. నిన్ను కెమెరా ఎలా ఆఫ్ అయిందిరా? ఎలా ఆఫ్ అయింది అని అడుగుతున్నానుగా, చెప్పు. ఎలా ఆఫ్ అయిందిరా? ఎలా ఆఫ్ అయింది? ఎలా చెప్పు సార్. వాట్? మీకోసం మళ్ళీ అమ్మాయి వచ్చింది సార్. వస్తానని చెప్పు. అలాగే వెళ్ళు. ఎస్ ప్లీజ్ సిట్ డౌన్. గొప్పగా ఉంది సార్ మీ డ్రామా పెర్ఫార్మెన్స్, మాత్రం అద్దరు కొడుతున్నారు. ఎవడైతే చైన్ స్నాచింగ్ చేశాడో వాడితో కలిసి కాఫీ తాగుతున్నారు, మరోవైపు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని ఓదారుస్తున్నారు. మీరిలాంటి డబల్ సైడ్ గేమ్ ఆడచ్చా సార్? చూశాను సార్, నిన్న కాఫీ షాప్ లో మీరు వాడు మాట్లాడుకోవడం చూశాను. ఆ రోజు వాడు ఎవరని అడిగినప్పుడు చైన్ స్నాచ్ చేసినోడు మొహం చూడలేదని చెప్పావు, ఇప్పుడు వాడే కొట్టేశాడని చెప్తున్నా. ఇందులో ఏది నిజమని నమ్మాలి? వాడి గురించి నాకు ముందే తెలుసు, వాడే దొంగ సార్. వాడితో నాకు పరిచయం లేదు, అయినా వాడు మంచివాడు అనుకుని నేను వాడిని ప్రేమించాను సార్. అవును సార్, నేను వాడిని మనస్ఫూర్తిగా ప్రేమించాను, కానీ వాడు ఇలాంటి పెదవని నిజంగా తెలియదు సార్.
వాడితో మీరు కూడా వాడి ఇప్పటి వరకు మంచోడేనమ్మా. ఓసారి నాతో రా. వాడి వెనక ఒక అందమైన కుటుంబం, సంతోషమైన జీవితం ఉండేది. కేవికే వాళ్ళు ప్లాట్స్ వేశారు కదా, అప్పుడే నిన్ను చూసి వచ్చేసాను. అయ్యా కుమారస్వామి, జిఎన్ఆర్ వాళ్ళు ప్లాట్స్ వేశారు కదా, అప్పుడే నిన్ను కూడా దర్శనం చేసుకొచ్చేసాను. నిన్ను చూసే భాగ్యమే ఇంకా నాకు దొరకలేదు. నువ్వు ఉన్న చోట్ల ప్లాట్స్ వేసేవాళ్ళు ఒట్టి పిసినారోళ్ళ ఉన్నారు. అంత దూరం సొంత ఖర్చులు పెట్టుకుని వస్తారా? అందుకే నా కొడుక్కి పెళ్ళవగానే కుటుంబ సమేతంగా వచ్చి దండం పెట్టుకుంటాను. అమ్మా కంచి కామాక్షి, ఈ రోజు జేవిఎల్ వాళ్ళు నిన్ను చూడటానికి తీసుకొస్తున్నారు. నీకేది న్యాయంగా ఉందా? వారం వారం ల్యాండ్ కొనేదానిలాగా బయలుదేరుతున్నావు. వాళ్ళు పెట్టే ఓసీలో లంచ్ బాగా మెక్కి గుళ్ళు గోపురాలు తిరిగేసి వస్తున్నావు. మనస్సాక్షితో చెప్పు, 100 స్క్వేర్ ఫీట్ కాదు, కనీసం 10 స్క్వేర్ ఫీట్ కొనడానికైనా మన దగ్గర డబ్బులున్నాయా? లేవు కదా, మరెందుకమ్మా? కానీ ఒకటి, వాళ్ళ చేతికి దొరికావనుకో, అంతే సంగతులు. ఈ తల్లి విలువ నీకేం తెలుస్తుందిలే. సిలిండర్లు మోసుకొని తిరిగినంత దూరం కూడా నువ్వు నాతో తిరగలేదు. మీ బాబేమో నన్ను ఊరంతా తిప్పి చూపిస్తానని యవతనో పెట్టుకుని తిరుగుతున్నాడు. అవునవును, నువ్వు సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ తిరుగు, మా బాబేమో వల్లి దేవయాని అని వాళ్ళ వెనక తిరుగుతూ ఉంటాడు. నువ్వు ఒక ఆడపిల్లవైనట్టయితే తల్లి బాధ ఏంటో తెలిసేది. అందుకని ఇల్లంతా నాకు ఆడవేషం వేసిన ఫోటోలు తగిలించావా? అవును. అరే రే, జేవిఎల్ వాళ్ళు వచ్చేసారు. ఊరంతా పిలిచేలా ఉన్నాడు. ఏంట్రా, కుక్కర్ 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేయాలి, లేకపోతే చెడిపోతుంది. ఇదిగో వస్తున్నాను, ఉండండి. అయ్యయ్యో, ఎన్నిసార్లు హార్న్ కొడతారు, వస్తున్నారు కదా, ఎందుకు ఊరికే రావటానని? ప్లాట్ చూడటానికి వస్తున్నారా? ఈ రోజు జేవిఎల్ వాళ్ళు నాన్ వెజ్ పెడతారా, ఒట్టి వెజిటేరియన్? అయినా ఏంటంటే, పోయిన వారం కేవీకే వాళ్ళు తిమ్మాపురం తీసుకువెళ్ళినప్పుడు అక్కడ కుమారస్వామి గుడికి వెళ్ళానా, గుడికి వెళ్లే ముందే నాన్ వెజ్ పెట్టేశారు, సరిగ్గా తెల్లేకపోయాను. ఈ రోజు కారించేడు వెళ్తున్నాం కదా, అమ్మవారు గుడి ఉంది, అందుకే గుడికి వెళ్లేసి వచ్చే దారిలో నాన్ వెజ్ పెట్టారంటే బాగా తినొచ్చుగా. నాకు భోజనం గురించి ఎలాంటి ఐడియా లేదండి, స్థలం చూడటానికి వస్తున్నాను. చదువు చదువు, ఏం హోటల్ అని రాసింది? హోటల్ బాగానే ఉంది కానీ వెజిటేరియన్ అని రాసింది. బండి 6 గంటలు మాత్రమే ఆగుతుంది, ఎవరికి ఆకలి అవుతుందో వెళ్ళి తినేసి తొందరగా వచ్చేయండి. ఏడు మామూడు కారించాడు, బస్ స్టాండ్ లో చెప్పినట్టు చెప్పేసి వస్తున్నాడు. ముసలి దానికి నోరు చూసావా? హలో, కుక్కర్ 2 విజిల్ వచ్చాయి, దించేనా? దాన్ని దించి ఆ చెడిపోయిన నువ్వే తిను. ఇక్కడ నేను ఏమేమి తింటున్నాను తెలుసా? కొత్తిమీర చెట్టి, కారం చెట్టి, సాంబారు, దోశలో నెయ్యి వాసన అదిరిపోతుందిరా. ఈ రోజు నా వంట నుండి నాకేం విడుదల? అవి మాత్రం చాలా, నువ్వే బాగా మెక్కు. ఫోన్ పెట్టేరా? నా కొడుకు, మంచి కుటుంబం. వీడా? అరరే, చూసేసాడే. అయ్యయ్యో, పాడు మహోడు ఏం చెప్తున్నాడేంటో. వెళ్ళరా, నేను చూసుకుంటానులే. ఏదో ఒకటి చేయాల్సిందే. ఆగమ్మా, నిద్రామా, మా వాడు నీ గురించి పూర్తిగా చెప్పాడు. నువ్వు పెద్ద గయ్యలు ఇవ్వడు కదా, స్థలం చూస్తానన్న పేరులో బాగా ఊరు తిరిగి మా డబ్బుతో నేను మెక్కి తిని ఒక్క స్థలం కూడా కొనకుండా 6 నెలలుగా తిరుగుతున్నావు అన్న విషయం నాకు చెప్పాడు. నీకు బండ్లు చోట్లేదు, నడుచుకుంటే ఇంటికెళ్ళాకు. అంటే పొరంబొక్ ఏరియాలో ప్లాట్లు వేస్తే ఎవడు కొంటాడు? పెద్ద ప్రశ్నలు వేస్తున్నాడు. ఒక ఈసీ లేదు, పట్టా లేదు, 1 గ్రామ్ బంగారం ఇస్తాన్నారు, ఏది? అంతా గోల్మాలు, అందుకే నేను తీసుకోలేదు. నేను చెప్పేది కరెక్ట్ కదా, మన అందరి తరపునే మాట్లాడుతున్నాను. ఏయ్ బండి దీవయ్యా, ఒక్క నిమిషం.
నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నది మన సిటీకి బాగా దగ్గరగా ఉన్న మన కారంపొడిలోని జేవిఎల్ ప్రాపర్టీస్ వారు నెలకొల్పిన టెంపుల్ సిటీ అనండి. చిన్న వస్తువులకి రేట్ ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో ఇళ్ల ప్లాట్స్ అది కూడా ఇంత తక్కువ ధరకి మన జేవిఎల్ ప్రాపర్టీస్ లో మాత్రమే దొరుకుతాయండి. కేవలం 1000 రూపాయలు మాత్రమే ముందుగా కట్టి త్వరగా మీ సైట్ ని రిజిస్టర్ చేసుకున్నారంటే మీకు 2 గ్రాముల బంగారు నాణం ఉచితంగా ఇచ్చేస్తారు. అది మాత్రమే కాకుండా పట్టా ఫ్రీ, ఈసీ ఫ్రీ, రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీనేనండి. మన సైట్ కి దగ్గరలో అతిపెద్ద ఐటీ కంపెనీ కూడా రాబోతోంది. అది మాత్రమే కాదండి, ఢిల్లీ ఎయిమ్స్ కి సంబంధించిన వైద్యశాల కూడా రాబోతోంది. సిటీలో ఉండే ఒక పెద్ద మార్కెట్ కూడా మన సైట్ దగ్గరికే రాబోతుందని అంటున్నారు. అలాగే స్కూల్ బస్సులు, కాలేజ్ బస్సులు మన సైట్ గేట్ ముందుకే వచ్చి నిలబడతాయి. మధుర మీనాక్షి, కంచి కామాక్షి గుళ్ళు కూడా మన సైట్ కి దగ్గరలోనే కట్టబోతున్నారని సమాచారం. సిటీ నుంచి ఒక గంట దూరంలోనే ఉన్న జేవిఎల్ ప్రాపర్టీస్. సిటీ నుంచి ఇక్కడికి రావడానికి గంట కాదమ్మా, 3 గంటలు పట్టింది మాకు. ఎందుకు అబద్ధం చెప్పి వ్యాపారం చేస్తున్నా? అయ్యో ఆంటీ, ఒక్కసారి నీ వాచ్ చూసి టైం ఎంత అయిందో చెప్పు. ఆంటీ ఆంటీ, డిస్టర్బ్ చేయకండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. సరే సరే. నమస్కారం. ఇక్కడ ఫ్లాట్ రేట్లని ఎక్కువగానే ఉన్నాయి, చూద్దాం మనకి సెట్ అవుతే కొనుక్కుందాం. సరే సరే సరే. నువ్వు నీకు లేదు. ఎందుకు ఆవిడకి జ్యూస్ ఇవ్వలేదు? ఎందుకంటే ఆమె చాలా మోసగెత్తె మేడం, చోటంతా తిరిగి చూసి జ్యూస్ తాగేసి వెళ్ళిపోద్ది. అందుకనే డ్రైవర్ శ్రీనివాసం ఆమెకి ఏమి ఇవ్వద్దు అన్నారు. నో నో నో, పెద్ద ఆవిడ, ముందు వెళ్ళి ఆవిడకి ఇచ్చిరా. అది కాదు మేడం. వెళ్ళు, ఇచ్చిరా మా నాన్న. అలాగే మేడం, మీరు చెప్పారని ఇస్తున్నాను. ఇదిగో తాగు. చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ స్థలాలన్నీ మోసలా ఉన్నాయమ్మా, ఎలా కొంటాం చెప్పు. కానీ ఈ స్థలం నిన్ను చూశాక ఏ మోసం ఉండదనిపిస్తోంది. ఖచ్చితంగా నీకోసం ఇక్కడ ఒక స్థలం కొనేస్తాను. అవును, బంగారు బొమ్మలాగా లక్షణంగా ఉన్నావే. నేను ఒకటి అడుగుతాను, ఏమనుకో కదా, నా కొడుకుని చేసుకుంటావా? ఎంఎస్సీ చదువుకున్నాడు, చాలా మంచి కుర్రాడు. నూరేళ్ళు వాడికి, నేను తలుచుకోగానే ఫోన్ చేస్తాడు. ఏంట్రా అమ్మా, ఎప్పుడు వస్తా? నీకోసమే పిల్లని చూస్తున్నాను రా. అమ్మా ఏంటమ్మా, నేను వస్తానేరా, తర్వాత మాట్లాడతారు. వేరే పని లేదు. ఇలా సిలిండర్లు ఎత్తుకొని తిరుగుతున్నాడని తప్పుగా అనుకోకు, దీనిలోనే మంచి లాభం వస్తుంది. నిన్ను బాగా చూసుకుంటాడు. వాడికి పిల్లని చూడటానికి ఇలా గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాను. ఆఖరికి ఆ దేవుడు పిల్లని చూపించేశాడు అనుకుంటా. ఏంటి, నా కొడుకుని చేసుకుంటావా? అయ్యో ఆంటీ, ఏంటా మాటలు, మా నాన్నగారు ఉన్నారు. సరే సరే సరే, తర్వాత తర్వాత మాట్లాడుకుందాం. ఈ సైట్ మీకు నచ్చిందా? నచ్చింది భారతి, ఇక్కడే కొందాం. తీసుకోండి, ఎలాంటి సమస్య ఉండదు, అక్కడే గుళ్ళు అవి వస్తాయి. కూర్చుంటారా, వెనకాల కిటికీ నుండి గాలి బాగా వస్తుంది, పెద్దవారు మీరు విశాలంగా కూర్చోవచ్చు. ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది. ఆవిడతో మాట్లాడేటప్పుడు విన్నాను, నీ పేరు భారతియా? నా పేరు పార్వతి. మన ఇద్దరు పేర్లు భలే ఉన్నాయి కదా. అయ్యో, నా ఇంట్లో గ్యాస్ ఆన్ చేసి వచ్చేసరి ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో, నేనేం చేయాలి అర్థం కావట్లేదు. నా కొడుకు ఒంటరిగా ఇంట్లో ఉన్నాడు. ఫోన్, నా ఫోన్లో బ్యాలెన్స్ లేదమ్మా. నా ఫోన్ తీసుకోండి. ఇది ఏంటమ్మా, అది అట్ల పని అలా ఉంది, దీనిలో ఎలా నెంబర్ వేయాలో నాకు తెలీదు, నువ్వే చెయ్యమ్మా. 81 24 211 807 రింగ్ అవుతుంది చూడమ్మా. రింగ్ అవుతుంది, రింగ్ అవుతుంది. ఇది నా నెంబరే. నీ నెంబర్ నేను సేవ్ చేసుకుంటాను. ఇప్పుడు డయల్లో నా నెంబర్ ఉంటుంది, నువ్వు సేవ్ చేసుకో. మన ఇద్దరం అలాగే ఫోన్లోనే ఫ్రెండ్షిప్ డెవలప్ చేసుకుందాం. ఆ తర్వాత నా కొడుకు చేసుకుందాం.
అదే గుడి మూసుంది కదా, అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? గోపురం దర్శనం 1000 ఏళ్ల పుణ్యం, తెలుసుకో. కొంచెం ఉండు, నేను వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొస్తాను. అమ్మా తల్లి, ఈ పిల్ల నా కొడుక్కి కరెక్ట్ అయ్యేలాగా చూడు. ఉండరా, తొందర పట్టడా. నీకు పెళ్ళైందట్రా? లేదు. ముందు నువ్వు కళ్ళు తెరిచి నడుపు, ఆ తర్వాత అమ్మవారు కళ్ళు తెరుస్తుంది. ఇది అమ్మవారు కుంకుమ, ఎప్పుడు నిన్ను ఎదుటన నిండుగా ఉండాలి. బండి దీవయ్యా. అయ్యప్ప. ఏంటమ్మా? ఆ టీవీలో కంపేరింగ్ చేస్తుంది, ఆ పిల్ల ఎలా ఉంది? ఓకేనా? ఓకే, పర్లేదు. ఏ? ఆ రోజు నీకు పిల్ల చూశానని చెప్పానే. అవును. ఆ పిల్ల ఈ పిల్ల. నిజంగానా? అవునరా, నా నెంబర్ తనకి ఇచ్చాను, తన నెంబర్ కూడా నా దగ్గర ఉంది. అదంతా సరే, కానీ ముందలి ఫోన్ తీ, చాలా సేపటి నుంచి మోగుతుంది. ఊరికి ఏదో బాగుంది. హలో ఆంటీ, ఎలా ఉన్నారు? బాగున్నా తల్లి, నువ్వు ఎలా ఉన్నావు? ఇప్పుడే నా కొడుకుతో నీ గురించి మాట్లాడుతున్నాను, అంతలోకి చేసేసావు. ఏంటి, నా కొడుకుని చేసుకుంటావా? తప్పకుండా చేసుకుంటాను. చేసుకుంటావా? ఊరికే మాట్లాడుతూ ఉంటే ఎలా ఆంటీ? ముందు మీ అబ్బాయిని తీసుకొచ్చి మా నాన్నగారితో మాట్లాడండి. తప్పకుండా చేసుకుంటాను. అడ్రస్ చెప్తా, నోట్ చేసుకోండి. ఎవరు ఏటో తెలీదు, అసహ్యంగా ఉంటుంది. అంతా నాకు తెలుసు. అదిగో నువ్వు మాట్లాడుకుంటారా? అదిగో ఇల్లు వచ్చేసింది. ఏంటి పిల్ల నచ్చింది? భారతి, నీకు పెళ్లి కొడుకు నచ్చాడా లేదా? రే, అదేరా పిల్ల, చూడు. పెళ్లి కొడుకు సూపర్ ఉన్నాడే. చూడమ్మా, మీ అబ్బాయికి అమ్మాయి నచ్చిందా? అదంతా నచ్చింది, కానీ నేను పిల్లతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో మాట్లాడతారు, మీరు కూడా మాట్లాడతారా? అవును మరి. జీవితం బాగుంటది మా, మాట్లాడమ్మా పో. ఏమ్మా, నేను అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. ఇలా హఠాత్తుగా ఫోన్ చేసి నా కొడుకుని చేసుకుంటానంటున్నావే, నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే అండి. ఇది లవ్ మ్యారేజ్ అని మీ నాన్నగారికి తెలియదుగా, అరేంజ్ మ్యారేజ్ అని అనుకుంటున్నారా? ఎందుకు మనవుతున్నావు? ఈ పెళ్లికి నన్ను ఒప్పించింది, మీ అబ్బాయిని పెళ్లి చేసుకోమంది, అంతా మా నాన్నగారే అంటీ. ఏమంటున్నావు తల్లి? అవునంటీ, మీ అబ్బాయి మా నాన్నగారికి ఆల్రెడీ తెలుసట. ఎలా? టీవీలో దొంగ యాడ్లన్నీ వేసి మమ్మల్ని మోసం చేయించి అక్కడ ఫ్లాట్లు కొనిపించింది. ఇప్పుడేమో లోపల దాక్కుంది, మర్యాదగా బయటికి రమ్మనండి. మీ అమ్మాయి మాట్లాడమే కదండి ఫ్లాట్లు కొన్నాం, మర్యాదగా బయటికి రమ్మనండి. జవాబు చెప్పు, తీరాలి సార్. నా కూతురు అడ్వర్టైజ్మెంట్ లో యాడ్ చేసింది, మా అమ్మాయికి ఆ కంపెనీకి సంబంధం లేదు. తల ఓనర్ తో మాట్లాడకుండా మా అమ్మాయితో ఎందుకు మాట్లాడతారు? ఇదిగో, అంత ప్లాన్ ప్రకారమే చేశారు. మీకు ఆ ల్యాండ్ ఓనర్ కి సంబంధం లేకుండానే మీ అమ్మాయి అక్కడ పనిలో చేరిందా? చెరువులో ఫ్లాట్లు ఉన్నాయంటుంది, రేపు వాన వరదలు వస్తే మీ అమ్మాయి పేదవాళ్ళు అంటే అంత లోకుగా ఉందా మీ అమ్మాయికి? మీరు కొన్న ల్యాండ్ ఓనర్ పారిపోతే కాంపేరింగ్ చేసిన అమ్మాయి ఎలా బాధ్యత తీసుకుంటుంది? నూనె ప్యాకెట్ బాగాలేదని జ్యోతికి అడుగుతారా, లేక బీర్ బాటిల్ బాగాలేదని విజయమాలయని అడుగుతారా? అడగరు కదా. అందరూ ఆ ప్రోడక్ట్స్ ని జనాలకు అందజేసే వ్యాపారస్తులు మాత్రమే. మనం జీతానికి పనిచేస్తున్నట్టే ఆమె కూడా జీతానికి కాంపేరింగ్ చేస్తుంది. హలో, నువ్వు కొన్న ల్యాండ్ పక్కనే నేను ల్యాండ్ కొనింది. ఈరాని బిట్లు బిట్లుగా అమ్మేసే పారిపోయిన పొరంబోకు ఇక్కడే పక్కూరులో ఉన్నాడని తెలిసింది. మేము వాడి కోసమే వెతుకుతున్నాం, 2-3 రోజుల్లో వాడు ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. దొరికిన వెంటనే మీకే అప్పగిస్తాను, నమ్మకం లేకపోతే నా నెంబర్ తీసుకోండి. నెంబర్ చెప్పు.
9884297. చూడు తమ్ముడు, నీ మాట నమ్మి ఇప్పుడు మేమంతా బయలుదేరుతున్నాం. లేదనుకో ఈ ఏరియాలో నువ్వు గ్యాస్ సప్లై చేయలేవు. పదండి పదండి. చాలా థ్యాంక్స్ బాబు. నాకెందుకు సార్ థ్యాంక్స్? మీరేం చేస్తారు సార్? పాపం మన అమ్మాయి మంచి చోటుకే ఉద్యోగానికి వెళ్తుందా అని మనమే చూసుకుని పంపాలి సార్. ఇప్పుడు చూసారా, ఇలాంటి అదవల దగ్గర ఉద్యోగానికి పంపిస్తే మన పేరే డ్యామేజ్ అవుతుంది. బాబు మీరు అక్కడ ల్యాండ్ కొన్నారా? సార్ నాకు ఊరంతా అప్పులే ఉన్నాయి సార్. స్థలం ఎలా కొనగలను సార్? అది ఇప్పుడున్న రియల్ ఎస్టేట్ వాళ్ళని నమ్మి. సరే సార్. సార్ కానీ ఒక విషయం, ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వాడు పబ్లిక్ ని మోసం చేయడం మీరు చూసుంటారు. పబ్లిక్ రియల్ ఎస్టేట్ వాడిని మోసం చేయడం చూసారా? అలాంటి వ్యక్తి ఒకరు ఉన్నారు సార్. ఎవరో కాదు, మా అమ్మే సార్. నిజంగానే సార్, వారం వారం ఆదివారం అయితే సైట్ నుంచి బండి వచ్చేస్తుంది. ఆ సైట్ కొంటాను ఈ సైట్ కొంటానని వాళ్ళు పెట్టే ఓసీ ఫుడ్ తిని గుళ్ళు గోపురాలు తిరిగి ఇంటికి వచ్చేస్తుంది సార్. అడిగితే ఆ సైట్ లో అది బాలేదు ఇది బాలేదు అని వాళ్ళనే మోసం చేస్తుంది సార్. ఇదిగో మా అమ్మే సార్, ఎప్పుడు నన్నే తెలుసుకుంటూ ఉంటుంది. హలో సార్, మీరేం దిగులు పడకండి సార్. నేను ప్లాట్ చూడటానికి వెళ్తున్నాను రా. ఓ అలాగా. సేవలు చేయగా ఉసురే లేదుగా. నీ తోటల వాసన లాగా మిరిసిన పూలాగా కళ్ళలోన కాటుక రాసి మనసే తులియాడే. విరహాన విరజాజి ప్రేమ విరియా కోయిల కూసలే సాక్షి.
ఒక కోటి తారలు నేలకు రాగా మేఘం చూసెనే అయ్యప్ప
Bharati, 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 Bharati. ఏమండి భోంచేశారా అయ్యప్ప తిన్నావా ఎక్స్క్యూజ్ మీ ఎమర్జెన్సీ వార్డ్ స్ట్రెట్ గా వెళ్ళండి సార్ థాంక్యూ పోలీస్ ఎన్క్వైరీ ఉందని పిలిస్తే నువ్వు రాలేదు నీ పరిస్థితిలో నేనున్నా కూడా అలాగే ప్రవర్తించుంటా అదే సమయంలో నువ్వు పోలీసులకి కోఆపరేట్ చేసి తీరాలి కోఆపరేట్ చేసి నా భార్య చనిపోయింది ఎందుకని సి చనిపోయిన వాళ్ళు తిరిగి రారు నేను చెప్పేది ప్రశాంతంగా విను ఎందుకు వినాలి నా భార్య కడుపులో నా బిడ్డ పూర్తిగా పెరగను కూడా లేదు మా అమ్మ ఇప్పుడు గలగలమని నవ్వుతూ ఉండే మోహని తప్ప ఇలా ఎప్పుడు చూడలేదు కానీ మా అమ్మ ఇప్పుడు లేచి నన్ను చూస్తుందో లేదో కూడా నాకు తెలియదు దీనంతటికీ కారణమైన దొంగన కొడుకుల్ని ఒక్కొక్కని నరికి పోగులు పెట్టాలి సార్ రిలాక్స్ కమ్ ఎక్కువ డిస్టర్బ్ అవ్వకు అయ్యప్ప నా పొజిషన్ కి నేను ఇంత దూరం దిగి రావాల్సిన అవసరమే లేదు సంఘటన జరిగిన చోట నేను కూడా ఉన్నాను నేను మానవత్వంతోనే నిన్ను కలవడానికి వచ్చాను నేను వాళ్ళని చంపుతాను గింపుతానని బయలుదేరితే నువ్వెంతమందిని చంపుతావు అలా నువ్వు చంపినా కూడా చివరి క్షణంలో పోలీసులకు దొరికిపోతావు నేనే నిన్ను జైల్లో వేస్తాను సార్ అంటే దీనికి ముగింపే లేదా ఇది సిటీలో జరిగిన స్నాచింగ్ కి సంబంధించిన ఫుటేజ్ ఇవి సీసీ కెమెరాలో రికార్డ్ అయినవి మాత్రమే రికార్డ్ కాని కేసులు ఎన్నో ఉన్నాయి ఆ రికార్డ్ కాని కేసుల్లో నీ కేసు ఉంది ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు ఎందుకంటే నగల ధర పెరిగిపోయింది సంపాదించడానికి బద్ధకం పేపర్లో ఒక్కో రోజు ఒక్కో న్యూస్ మొన్న అర్ధరాత్రి 2 గంటలకు 3 రూపాయలు పెట్రోల్ ధర పెరిగిందంటున్నారు నిన్న విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని బయటికి తీయాలంటున్నారు ఈరోజు నీటి సమస్య అంటున్నారు ఇలా రకరకాల న్యూస్లు వస్తూనే ఉన్నాయి కానీ ఎప్పటికీ మారని ఒకే న్యూస్ చైన్ స్నాచింగ్ న్యూస్ మాత్రమే నిన్న అబిట్స్లో స్నాచింగ్ అంటే ఈరోజు తార్నాక అయితే రేపు యూసుఫ్ గూడ అయితే ఎల్లుండికి ఇంకో చోటు ఇది ఇక్కడ మాత్రమే కాదు ఇండియా మొత్తం జరుగుతోంది అర్ధరాత్రి 12 గంటలకి ఎప్పుడైతే ఒక మహిళ ఒంటి నిండా నగలు వేసుకుని ఒంటరిగా ధైర్యంగా బయటికి నడిచొస్తుందో ఆ రోజే స్వాతంత్ర్యం అని మహాత్మా చెప్పారు కానీ ఇప్పుడు పగలు 12 గంటలకే బయటికి రాలేకపోతున్నాం ఆడవాళ్ల సంతోషమే నగలు వేసుకోవడం ఆ సంతోషాన్ని దోచుకున్నారు జీవితం మీద వాళ్లకు పెద్ద భయాన్ని ఏర్పరిచారు అలాంటి వాళ్లను ప్రాణాలతో వదలకూడదు నువ్వు ఆ గుంపులో ఒకరిని చంపితే చాలనుకుంటున్నా కానీ నేను ఆ గుంపునే లేకుండా చేయాలనుకుంటున్నా దానికి నువ్వు కావాలి నీ సహాయంతోనే వాళ్లను నేను పట్టుకుంటాను ఇది చేయడానికి మా డిపార్ట్మెంట్లోనే మనుషులున్నారు కానీ వాళ్ళందరూ ఒట్టి జీతం కోసం పనిచేసేవారు కానీ నువ్వు అలా కాదు పులితరిమితే పరిగెత్తేవాడికి మెడల్ కోసం పరిగెత్తేవాడికి చాలా తేడా ఉంది
నువ్వు పులి తరిమితే పరిగెత్తుతున్నావు. ఖచ్చితంగా గెలుస్తావు. మీ వైఫ్ మర్డర్ అయిన చోట దొరికిన ఒకే ఎవిడెన్స్ ఈ కర్చీఫ్ మాత్రమే. ఇంత పెద్ద సిటీలో ఈ ఒక్క కర్చీఫ్తో వారిని ఎలా కనిపెట్టగలం? అయినా కూడా కర్చీఫ్ అక్కడున్న ఒక్కొక్కరికి సంబంధం లేని విషయంగానే మిగిలిపోయింది. అలా ఉండి కూడా ఆ టీంలో చేరినప్పటి నుంచి ఈరోజు వరకు అయ్యప్ప అక్కడేం జరుగుతుందో నాకు ఇన్ఫార్మ్ చేస్తూనే ఉన్నాడు. మొదటిసారిగా వాళ్ళ దగ్గర బంగారం కొట్టేబోతున్నాను సార్. ఆల్ ద బెస్ట్, బట్ యు హావ్ టు బి వెరీ కేర్ఫుల్. వాళ్ళకి ఈరోజు దొరికిపోనా లేక తప్పించుకోనా? తప్పకుండా నువ్వు దొరికిపోవాలి. ఈరోజు నువ్వు దొరకకుండా ఎస్కేప్ అయితే నెక్స్ట్ టైం నువ్వు దొరికినప్పుడు కోపంతో నిన్ను చంపేస్తారు. నేను ఇది చూడలేకపోతున్నాను సార్. స్నాచింగ్ పేరుతో వీళ్ళు ఇప్పుడే వీళ్ళని నరికేయాలనిపిస్తుంది. అనవసరంగా తొందరపడద్దు, అన్నీ మనం వశం చేసుకోవాలి. ఓర్పుగా ఉంది. ఈరోజు వాళ్ళని నమ్మించడం కోసం నేనే వెళ్ళి చేయిని కొట్టేబోతున్నాను. వెరీ గుడ్. కానీ నువ్వు ఎక్కడ చేయాలి, ఎవరి దగ్గర చేయాలన్నా డీటెయిల్స్ మొత్తం నేనిస్తాను. నువ్వు స్నాచ్ చేయబోయే లేడీ ఈవిడే. ఈవిడెవరో తెలుసా? ఏసీపీ వైఫ్. ఏసీపీ వైఫ్ అంటే అప్పుడే వాళ్ళకి చైన్ స్నాచింగ్ సీరియస్నెస్ తెలుస్తుంది. మన కేసు నెక్స్ట్ స్టెప్కి వెళుతుంది. నేను ఎన్కౌంటర్ ఆర్డర్ గురించి మాట్లాడడానికి సరిగ్గా ఉంటుంది. లేదన్నా, రేపు బీచ్లోనే కొట్టాను. నాకు షూటింగ్ ఆర్డర్ ఇవ్వండి సార్. ఆ గ్యాంగ్ మొత్తాన్ని కనిపెట్టి అందరినీ లేపేస్తాను సార్. అయ్యప్ప, ఏం జరుగుతుంది? వీళ్ళతోనే ఉన్నాను సార్, తర్వాత చేస్తాను. మామా, నాకు కలిపాయి. మీకు నెంబర్ వాట్సాప్ చేశాను సార్. ఓకే, ఐ విల్ సెండ్ ద డీటెయిల్స్ సూన్. ఇంత చేసినా కూడా ఇంకా వాడి వైఫ్ని చంపిన కనిపెట్టలేకపోతున్నావు. లిచ్చినంటే ఎక్క దిగడాలు ఉంటాయరా. ఒక మూడు ఆటలో నిచ్చెని ఎక్కేటప్పుడు పామడ్డొస్తే కిందకు వచ్చేయాలి కదా. ఏమన్నా ఈ పాముకు విషం ఉందా లేదా? నువ్వే చెప్పరా. ఖచ్చితంగా ఉంది. విషయం అంటే విషయం కాదు, ఒళ్ళంతా విషయమే. పెద్దోడు నువ్వు చెప్పరా. విషం ఉంటే ఏంటి, పళ్ళు బిగిస్తే సరి. పళ్ళతో పాటు పాము తోలు కూడా తీయాలన్నా. ఇది వరద అన్న కర్చీఫ్ కదూ, ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఏంట్రా ఇక్కడ ఇంత సీరియస్ గా ఆడుతుంటే నువ్వేంట్రా మధ్యలో కర్చీఫ్ గురించి అడుగుతున్నావు? నువ్వు చెప్పరా. అయ్యప్ప నువ్వు చెప్పరా. నీ పేరు అయ్యప్పే కదా. నేను అడుగుతుంటే నువ్వు అలా గుడ్ అప్పగించి చూస్తావేంట్రా? అన్ని మోసం చెప్పరా. ఎవరిని పెడితే వాళ్ళని చేర్చుకుంటావరా? అమ్మాయిని పెట్టి నగలు కొట్టేసింది. ఆ అబ్బాయి వెనకాల ఒక అమ్మాయి కూర్చున్నా. నగలు కొట్టేయబోయేదా అమ్మాయిరా? ఆ తర్వాత నువ్వు వచ్చినప్పుడల్లా నిన్ను గమనిస్తూనే ఉన్నాను రా. అన్నీ ఫాలో అవుతావురా నువ్వు. నీ గురించి తెలుసుకోవాలని రా, ఫోన్ ఇక్కడ వదిలేసింది. రారా జన, అమ్మాయిలు పెట్టి మనం ఈ పని చేయడం కొత్తగా ఉంది. అన్నిటికీ ఒక కారణం ఉందిలేరా. జనాతో మార్కెట్ కు వచ్చినప్పుడు నీ కళ్ళల్లో భయాన్ని గమనించాను రా. నమస్తే అన్న.
మీకు నంబర్ వాట్సాప్ చేశాను సార్ ఆ అడ్రస్ నాకు పంపండి అది కాకుండా పోలీస్కి నా నంబర్ పంపించి అడ్రస్ కనుక్కోమంటావా అంతే కాకుండా నా బండిని ఫాలో చేస్తావా ఆ రోజు నిన్ను అద్దంలో చూశాను రా నువ్వు పోలీస్ ఇన్ఫార్మర్ది వచ్చి తప్పేంట్రా వెళ్ళి వదిలిపెట్టు ఎవడరా వరద రే ఎవడరా వరద చెప్పరా చెప్పు గాంధీనగర్ కౌన్సిలర్ది Operation success, sir. We are safe, sir. Good. Keep it up. All the best. Thank you, sir. Thank you.
ఎవరు నువ్వు? చూసి సంతోషపడి నువ్వే నీ చావుకి భయపడుతున్నప్పుడు బతకాలనుకున్న వాళ్ళకి ఎందుకు రోజు రోజుకి చావు భయాన్ని చూపిస్తున్నారు? ఆడవాళ్ళని ప్రశాంతంగా బతకనివ్వండి రా! సిటీలోని చైన్ స్నాచింగ్ గుంపుల్ని పట్టుకున్నారు. ప్రముఖ నగల వ్యాపారికి దీంట్లో సంబంధం ఉందని పోలీసు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆ గుంపుల దగ్గర నుంచి వసూలు చేసిన నగలన్నీ పోలీస్ నగలు పోగొట్టుకున్న వాళ్ళకి అందజేశారు. నా కొడుకుని చేస్తున్నా. అమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నావు?